రాష్ట్రంలో ఏవైతే ఈ యొక్క కర్ఫ్యూ అమల్లో ఉందో దాన్ని మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేసేదానికి కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో ఈ లాక్డౌన్ ఈ యొక్క కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని యాక్టివిటీస్ని అలౌ చేయడం జరుగుతుంది. 12 గంటలు దాటిన తర్వాత ఏవైతే ఎగ్జెంప్టెడ్ కేటగిరీస్ ఉంటాయో వాటిని మాత్రం అలౌ చేస్తాము. అత్యవసర సర్వీసెస్ కానివ్వండి, తర్వాత హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నిబంధనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇకపోతే అంతర్రాష్ట్ర రవాణాకు వచ్చి గూడ్స్ వెహికల్స్ని ఎసెన్షియల్ కానివ్వండి, నాన్ ఎసెన్షియల్ కానివ్వండి, గూడ్స్ వెహికల్స్ అన్నింటినీ కూడా అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఎటువంటి గూడ్స్ వెహికల్స్ని ఆపడం జరగదు. ఇకపోతే ఇంటర్ స్టేటు, ఇంటర్ డిస్ట్రిక్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనం ఏవైతే విండో పీరియడ్ పెట్టుకుంటామో 6 to 12 అప్పుడు మాత్రం అలౌ చేస్తాం, మిగిలిన టైంలో బంద్ ఉంటుందండి. అలాగే ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో, దిగిన వాళ్ళు వాళ్ళ యొక్క డెస్టినేషన్ వెళ్ళేదానికి కూడా మనం వెరిఫై చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టికెట్స్ని ఇవన్నీ వెరిఫై చేసి అలౌ చేయడం జరుగుతుంది. ఎవరైనా కనుక నిబంధనల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా వారి వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది.